హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీఎస్పీఆర్ ఈరోజు అద్భుతమైన హిందూ న్యూస్ అనలిసిస్ అనేది సిక్స్త్ ఏప్రిల్ కైన హిందూ అనాలిసిస్ అనేది నేను మీకోసం తెచ్చేశానండి సో లెట్స్ గెట్ రాక్ట్ సో మీ కోసం అద్భుతమైన ఆఫర్స్ అనేది మన వద్ద అందుబాటులో ఉన్నాయి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు మన హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారు అంటే మీకు హిందూ పేపర్ నుంచి మ్యాక్సిమమ్ ఆర్టికల్స్ అనేది మనం కవర్ చేస్తూ ఉన్నాం కానీ కొన్నిసార్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ డౌన్ టు ఎర్త్ పిఐబి యోజన కురుక్షేత్ర లాంటి టాపిక్స్ నుంచి కూడా మీకోసం అద్భుతమైన కోర్సెస్ అనేది కాన్సెప్ట్స్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి సో అలాంటప్పుడు మనం వాటిని కవర్ చేయాలి కదా కవర్ చేయాలంటే మనకి రోజు రెగ్యులర్గా అద్భుతమైన కోర్స్ కదా నాన్న మీరు స్పెండ్ చేసిన ప్రతి గంటలో మీరు వినని తెలుసుకొని అద్భుతమైన కొత్త కంటెంట్ ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఇంపార్టెంటో అంత డీటెయిల్గా మీ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సెస్లో నేను మీకోసం అద్భుతంగా రోజువారీగా ఎయిట్ ఏఎంకి అందిస్తూ ఉన్నాను అన్న ఎవ్రీడే వన్ హాఫ్ అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు లాంగ్ టర్మ్ లో యూపీఎస్సీ క్లియర్ చేయాలనుకున్నారా మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ కోర్సు ఫీజ్ అనేది సిక్స్ థౌసండ్ రూపీస్కి కి ఇప్పుడు అందుబాటులో ఉంది అన్న మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది అంటే ఒక్కసారిగా మీరు కట్టలేని వారు నెలసరి కూడా మీరు అంటే టూ థౌజండ్ రూపీస్ మంత్లీ పే చేసుకుంటూ కూడా ఈ యొక్క కోర్స్ అనేది పొందొచ్చు సో టూ థౌసండ్ కోర్స్ పే చేశారా నచ్చిందా వన్ మంత్ కంటిన్యూ చేశారా నచ్చకపోయిందంటే యూ కెన్ డ్రాప్ అదర్వైజ్ ఏంటంటే యూ కెన్ కంటిన్యూ అలాంటి ఒక అద్భుతమైన కోర్స్ అన్న మీకు క్వాలిటేటివ్గా ఉంటుంది అలాగే ఈ కోర్స్ కంప్లీట్గా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తాం సో అందువల్ల ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మళ్ళీ రాదు రాదున ఎందుకంటే ఇక్కడ చూడండి మన యొక్క కోర్సులో స్పెషాలిటీ ఏంటంటే చూడండి మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ముందు వస్తుందంటే అప్పుడు మీకు యూపీఎస్సీ రివిజన్ చాలా ఇంపార్టెంట్ అలాంటి రివిజన్ మెటీరియల్ మెటీరియల్స్ రివిజన్ కంటెంట్ అంతా కూడా మనం అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నాం అనమాట సో ఇది ఈ కోర్సులో ఉండే స్పెషాలిటీ అలాగే వైజాగ్లో ఉంటున్న స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన ఒక న్యూస్ నాన్న మీరు వైజాగ్ నుండి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా సో హియర్ ఈజ్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఏప్రిల్ పదహారున ఏప్రిల్ పదహారున టెన్ ఏఎం కంతా కూడా అద్భుతమైన అవకాశం ఉంది నాన్న మనం డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం కొత్త బ్యాచెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం మీకు తగినటువంటి టైంలో మీరు వైజాగ్లో కాలేజ్ స్టూడెంట్ అయి ఉన్నా సరే ఈవినింగ్ బ్యాచెస్లో సుమారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నడుస్తుంది లేదంటే రెగ్యులర్ బ్యాచెస్ పొద్దున్న పది గంటల నుంచి కూడా ఒక గంట వరకు జరుగుతుంది సో ఏ క్లాసెస్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు సో మీ కోసం మనం ఎంవీపీ కాలనీ సెక్టార్ త్రీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఏంటంటే డెమో అనేది కండక్ట్ చేస్తున్నాను నేను కూడా అక్కడ అందుబాటులో ఉంటానన్నా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ అండ్ డిస్కస్ సో మీకు నాతో మాట్లాడాలనిపిస్తుంది ఇంకేమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలనిపిస్తుంది సార్ నాకు జస్ట్ కొన్ని యూపీఎస్సీ ఇలాంటి వీటి మీద కొన్ని ఐడియా కావాల్సి అనుకుంటే కమ్ గైస్ వీ షల్ డిస్కస్ దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఒక మీటప్లా మనం ప్లాన్ చేస్తాము సో రన్ రండి సో వచ్చి మన మీ యొక్క డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఫ్రీ డెమో ఉంటుంది సో యూ క్యాన్ అటెండ్ అండ్ అలాగే మన అద్భుతమైన ఫ్యాకల్టీ ఎందరో అందులో అందుబాటులో ఉంటారు మన సురేష్ సార్ ఉంటారు ఇఫ్ యూ వాంట్ టు మీట్ యు క్యాన్ కమ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద ఏపీ అండ్ తెలంగాణ సో వైజాగ్ రండి ఓకేనా యూ క్యాన్ విజిట్ సో అలాగే చూడండి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్ కావాలా సార్ నాకు ఐఏఎస్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వడానికి కోర్స్ కావాలి సార్ అద్భుతమైన కోర్స్ కావాలి సార్ క్వాలిటేటివ్గా ఉండాలి నాకు అర్థమయ్యేలా ఉండాలి నాకు ఏ డౌట్ ఉందా చెప్పేలా ఫ్యాకల్టీ ఉండాలి అని అనుకుంటున్నారు అంటే యుఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ అన్న యూపీఎస్సి ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఐదు వేల రూపాయలకే మీ ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే ఈఎంఐ పద్ధతిలో మీరు నెలసరి ఐదు వేలు కట్టుకుంటా కూడా మీ యొక్క ఐఏఎస్ ప్రిపరేషన్స్ అనేవి మీరు కొనసాగించవచ్చు ఆన్లైన్ మీడియంలో మీకు అరవై వేల రూపాయలు నెట్ పేమెంట్ ఉంటుంది అలాగే ఆఫ్లైన్లో అయితే హైదరాబాద్ మరియు వైజాగ్లో మీకోసం మనము అందిస్తూ ఉన్నాము సెవెంటీ థౌజండ్ మీ యొక్క ఫీ స్ట్రక్చర్ అన్న మీకు ఫీ స్ట్రక్చర్లో ఏదైనా కానీ తగ్గుబాటు చేయాలని అన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు మీ యొక్క పరిస్థితిని బట్టి అనుకూలించుకుంటూ మీకు ఏంటంటే ఎంతో ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ కూడా వస్తుంటాయి సో మీరు కాంటాక్ట్ అయ్యారంటే వారు మీకు ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు సో ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది పదహైదు ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటుంది త్వరపడండి తర్వాత ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మన వద్దన పదివేల రూపాయలకి అందుబాటులో ఉంటుంది పదహైదు ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ కోర్స్ ఇది తరువాత యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆప్షనల్ ఇస్ మస్ట్ అండ్ షూట్ ఆప్షనల్ చదవకుండా మీరు ఎన్ని చదివినా వేస్ట్ ఏనండి ఎందుకు సార్ మీరు ఆప్షనల్ క్లియర్ చేయకుండా యూపీఎస్సి సర్వీస్ అయితే పొందలేరు నాన్నా సో అందువల్ల ఆప్షనల్ అనేది ముందుగానే తీసుకొని ప్రిపేర్ అవ్వాలి మీ యొక్క ప్రిలిమ్స్తో పాటు మీరు దీన్ని కూడా ప్రిపేర్ ప్రిలిమ్స్ అయితే చూస్తాంలే అనుకుంటున్నారు అంటే ప్రతి సంవత్సరం అలాగే చూసుకోవాల్సి వస్తుంది సో అందుకనే ఆప్షన్తో స్టార్ట్ చేయాలన్న సో దానికోసం పీఎస్ఐఆర్ పబ్బాట్ సోషల్ చేయంతపల్చు తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ మీకోసం ఫైవ్ థౌజండ్ రూపీస్కి అందుబాటులో చేస్తున్నాం ఓకే గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఎంసీక్యూ ఆఫ్ ద డే రోజువారీగా అద్భుతమైన ఎంసీక్యూస్ అనేది మనం చూస్తున్నాం అలాగే మొన్న మనము సో కాల్ సీడ్ బ్యాంక్ గురించి చూసాము సో లెట్ అస్ అండర్స్టాండ్ ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మూడు స్టేట్మెంట్స్ ఇస్తారు మూడిట్లో ఏవి కరెక్ట్ అనేది మనం రూపొందించాలి సో చూడండి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చదుదాం సీడ్ బ్యాంక్ ఈస్ ఎ రెపోజిటరీ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఇండియా సీడ్ బ్యాంక్ స్టోర్ హాస్ అ ఫైవ్ థౌజండ్ సీడ్ యాక్సెషన్స్ సో ఇండియాస్ సీడ్ ఇస్ ఇన్ ఈ ఇన్ హైదరాబాద్ ఓకే సీడ్ బ్యాంక్ ఇస్ ఇన్ హైదరాబాద్ బిల్త్ బై ద ఇంటర్నేషనల్ ఇక్కాట్ అని చెప్తున్నారు సో ఇక్కడ చూద్దాము సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అన్న సో ఏమని మన సీడ్ బ్యాంక్ అయితే హైదరాబాద్లో ఎలా ఉంటుందన్న సో సీడ్ బ్యాంక్ అంటే మనం చాలా జాగ్రత్తగా చల్లటి ప్రాంతంలో ఒక యూనిక్ యునిక్ కండిషన్స్లో మనం స్టోర్ చేయాలి సో అలా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా సో చూడండి మోస్ట్లీ ఇది ఎక్కడ ఉందని మనం తెలుసుకున్నాము అంటే మీ ఆన్సర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో సీట్ బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా అని చూడండి చాలా వరకు కోల్డ్ ప్లేసెస్లో స్టోరేజ్ చేయగలిగిన ప్లేసెస్లో ఉండాలి హైదరాబాద్ అయితే అంత చల్లటి ప్రాంతం కాదు అక్కడ మన చాయిస్ ఉండదు సో మన సీట్ బ్యాంక్ అనేది చంగ్లా ఎక్కడుంది మన ఇండియా సీట్ బ్యాంక్ చంగ్లాలో లడాక్లో ఎక్కడ లడాక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్న మాట సో ఇది ఎవరిచే బిల్డ్ చేయబడింది అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ దిహార్ అంటారు సో వారి తరపు నుంచి అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఎన్బిజి పీజీఆర్ ఓకేనా టూ థౌజండ్ టెన్లో రూపొందించారు ఇది ముఖ్యంగా డిఆర్డిఓ అండర్లో అనేది ఉంటున్న ఒక సో కాల్ సీడ్ బ్యాంక్ ఈ యొక్క క్లూ తెలిస్తే మీకు అయిపోయిందన్న నాకు ఒకటి ఒక బ్లాంక్గా ఒకటి తెలుసు సీట్ బ్యాంక్ అయితే హైదరాబాద్లో లేదని మాత్రం తెలుసు ఆ ఒక క్లూ ఉంటేనే చాలు మీ ఆన్సర్ కరెక్ట్ ఎందుకంటే ఇఫ్ఐ ఎలిమినేట్ ద త్రీ ఆప్షన్ ఒకటే కరెక్ట్ సో నాకు ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టో రాంగో నాకు తెలియదు ఎలిమినేషన్ పద్ధతి మీ ఎగ్జామ్లో ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది ఇది సో దిస్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ లర్నింగ్ యువర్ ఎగ్జామ్ నన్నా సో ఇక్కడ నెక్స్ట్ అంటే సీట్ బ్యాంక్ అనేది ఏంటి ఏంటినన్న ముఖ్యంగా ఏంటంటే సీడ్స్ని మనము స్టోర్ చేసుకుంటాం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని అలాగే వాటి యొక్క జెనెటిక్ డైవర్సిటీని మనం కాపాడుకుంటూ మనం ఏంటంటే భద్రపరుస్తూ ఉంటాం ఇందులో సుమారుగా ఐదు వేలకు పైగా సీడ్ వెరైటీస్ వాటిని ఏంటంటే మనము స్టోర్ చేస్తున్నాము సో ఎక్కడ స్టోర్ చేసామంటే చాంగ్లా లడాక్ సో అందువల్ల మొదటి రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ సో మీ ఆన్సర్ అనేది వన్ అన్న సో ఇంకొక విషయం అన్న సో ఐ కీప్ గివింగ్ క్వశ్చన్స్ టు ద యూపీఎస్సీ స్టాండర్డ్ ఏదైనా కొత్త కాన్సెప్ట్స్లో మనం కవర్ చేయని కాన్సెప్ట్ కానీ లేదంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కానీ ప్రతి ఒక్కటి స్టాండర్డ్ స్టాండర్డ్కి మీకు ఇస్తున్నాను సో అందువల్లనే మర్చిపోకుండా మీరు ఏంటంటే నాకు ఒక సాయం చేయాలి ఎందుకంటే పార్టిసిపేట్ చేయండి ఆన్సర్స్ చేయండి అప్పుడే మీకు గెస్ట్ చేస్తేనే తప్పు ఏంటి సరే ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది సో అలాగే మిమ్మల్ని కనెక్టివిటీ క్రియేట్ చేస్తుంది రెండవ విషయం మనం ఎంతో ఎఫర్ట్ వేసి ఈ వీడియోస్ అనేది ఎఫిషియెంట్గా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా అనేది హిందూ అనలిసిస్ అందిస్తున్నాం నా తరపు నుంచి ఒక కోరిక నాన్న ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి మనం రోజుకి ఎలాగైనా కానీ ఒక టూ థౌజండ్ వ్యూస్ తేవడానికి అనే ప్రయత్నం మనం చేస్తాం ఎందుకంటే నా ప్రయత్నం నేను సబ్జెక్ట్లో పెడతాను మీ ప్రయత్నం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీ యొక్క హెల్ప్ అనేది ఎప్పటికీ ఉండాలి సో అందువలనే మీరు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని షేర్ చేస్తూ రండి ఒక వెయ్యి వ్యూస్ దాకా వచ్చిందంటే మనం పది మందికి ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీగా తీసుకెళ్ళినట్టు అవుతాం అలాగే ఏంటంటే మనకు ఏంటంటే ఒక పెద్ద పాజిటివేటింగ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్గా అనేది ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే సో ఇక్కడ చూడండి ఇండియన్ ఏజెన్సీ గెట్స్ గియర్ ఫ్రమ్ పెగాసిస్ రైవల్ సో ఇక్కడ ఏంటంటే నాన్న సో ఫస్ట్ మనకి తెలియాల్సిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి ఎందుకు ఈ పెసస్ న్యూస్లో ఉంది మనం ఎందుకు చదవాలి అనే కాన్సెప్ట్స్ మన మైండ్లో అనేది రైజ్ చేస్తుంది సో అదే అతి ముఖ్యమైన విషయం సో ఇక్కడ నేను ఇంకొక కరెంట్ అఫైర్స్ నేను మీకు చెప్పాలన్నా సో ఆ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే మన హిందువులో రాలేదు బట్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్తాను ఓకేనా డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఏదైతే ఉంటుందో అందులో కవర్ చేస్తాను సో ఎందుకంటే అది మన హిందూలో రాలేదు కానీ చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది నాకు తెలిసి రేపు ఎప్పుడన్నా రావచ్చు హిందూలో అనుకుంటున్నాను ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి న్యూస్ పేపర్లో వచ్చింది సో అంటే ఏపీలో రేర్ ఎర్త్ మెటల్స్ అనేది కనుగొన్నారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన కరెంట్ అఫైర్స్ కోర్సులో నేను అది డీల్ చేస్తాను నేను నుంచి ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉండే అద్భుతాలను కూడా ఇక్కడ చెప్తుంటాను ఎందుకంటే ఇక్కడ నేను డీల్ చేయని కొన్ని టాపిక్స్ అక్కడ వస్తూ ఉంటాయి కవర్ చేయని టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి అవన్నీ మనం అక్కడ కవర్ చేస్తాం కాబట్టి ఐ విల్ మెన్షన్ యూ ఎర్లియర్ సో తర్వాత అందువలన నన్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది తర్వాత ఇక్కడ చూడండి పెగాసస్ గురించి మనం తెలుసుకోవాలంటే పెగాసస్ అనేది ఒక స్పై వేర్ సో ఇది ఒక స్పై వేర్ స్పై వేర్ అంటే ఆన్లైన్ మీడియంలో స్పై చేయడానికి యూజ్ చేసే ఒక సో కాల్డ్ సాఫ్ట్వేర్ లాంటిది సో ఇక్కడ ఇది ఏంటంటే నన్నా ఈ టాపిక్ అనేది సైబర్ సెక్యూరిటీ సో సైబర్ సెక్యూరిటీ టాపిక్లో వస్తుంది ఎందులో వస్తుంది సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీలో వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇంటర్నల్ సెక్యూరిటీ ఆ టాపిక్స్ కాబట్టి జిఎస్ పేపర్ త్రీ సో అలాగే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వాటి గురించి వస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ పాలసీస్ అనేది కూడా వస్తుంది ఈ టాపిక్లో ఆ గవర్నమెంట్ పాలసీస్ ఓకే గవర్నమెంట్ పాలసీస్ అనేది మనకి జిఎస్ పేపర్ టూలో వస్తుంది అన్న జిఎస్ పేపర్ టూలో అనేది వస్తుంది సో ఈ రెండింటినీ కలిపే ఈ ఆర్టికల్ అనేది మనము స్టడీ చేయాలి ఓకేనా రీసెంట్గా ఏంటంటేన పెగాసస్ అనేది ఒక సీక్రెట్ సాఫ్ట్వేర్ అనమాట సో ఇది న్యూస్లో ఎందుకు ఉన్నదంటే సో ఈ పెగాసస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెగాసస్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఈ పెగాసస్ న్యూస్లో ఉండడానికి ఒక కారణం ఏంటంటే నన్నా సో ఇది ఒక మ్యాలేషియస్ సాఫ్ట్వేర్ మాలిషియస్ అంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ సాఫ్ట్వేర్ అన్నమాట సో ఇది సా స్పై చేయడానికి వాటికి ఉపయోగిస్తారు ఈ మ్యాలేషియస్ సాఫ్ట్వేర్ అనేది మనకి ముఖ్యంగా ఏంటంటే నన్నా సో దీన్ని సీక్రెట్ మానిటరింగ్ స్పై అంటే ఏంటి సీక్రెట్గా మానిటర్ చేయడం కోసం సో సీక్రెట్ మానిటర్ చేయడాన్ని మనం ఏమంటామంటే స్పైవేర్ అంటాము అంటే ఏంటి మనకి తెలియకుండా మన మీద నిఘా ఉంచడం సీక్రెట్గా మానిటర్ చేస్తున్నారంటే ఎవరిని అంటే ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్లో చాలా ఫేమస్గా ఉంటున్న వారిని ఇండియాలో మానిటర్ చేయడానికి ఇండియాలో ఉన్న వారిని మానిటర్ చేయడానికి ఈ పెగాసా సాఫ్ట్వేర్ అనేది ఉపయోగించినట్టు తెలిసింది సో ఇప్పుడు దీని గురించి మనము తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఈ పెగాసెస్ అనేది ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఇట్ క్యాన్ గెయిన్ యాక్సెస్ టు ద డివైసెస్ మన డివైసెస్ ఏదైతే ఉంటున్నాయో సో వాటికి ఏంటంటే ఇది యాక్సెస్ అనేది ఓకేనా సో యాక్సెస్ టు ద డివైసెస్ మన వస్తువులు అంటే ఏంటనన్నా మన యొక్క ఫోను ఏవైతే ఉంటుందో సో వాటికి ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ అనమాట వితౌట్ నాలెడ్జ్ అంటే మన పర్మిషన్ లేకుండా మన ఫోన్లోకి వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ని ఎంటర్ చేసి మన మీద నిఘా ఉంచుతారన్నమాట సో అలాగే ఒకవేళ వితౌట్ పర్మిషన్ ఓకేనా వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ యూసర్స్ సో యూసర్స్కి పర్మిషన్స్ లేకుండా దీన్ని స్టడీ చేయడం వల్ల ఏంటంటే వారు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు ఓకేనా మీ యొక్క ఫోన్లో ఉంటున్న పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక ప్రైవసీ కాదు ఓకేనా ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఏంటంటే గ్యాదర్ చేస్తారు ఇప్పుడు మనకు షాకింగ్ సార్ నా ఫోన్ కూడా చేసేస్తుందా సార్ అని మీరు భయపడతారు డోంట్ వరీ నన్న మీరు పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీద చేయొచ్చు బట్ దిస్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ ఓకేనా సో ఓన్లీ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మీద వీళ్ళు దీన్ని ఉపయోగిస్తారు యాక్చువల్గా నన్న ఇది ఎప్పుడు తయారు చేశా అంటే టూ థౌజండ్ టెన్లో ఈ పెగాసస్ అనేది ఇస్రాయేల్కి చెందిన ఒక ఫమ్ ఓకేనా ఇస్రాయేల్కి చెందిన ఇస్రాయేల్కి చెందిన ఒక ఫమ్ కానీ ఒక లాంటిది అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది సో దీన్ని రూపొందించారు అనమాట సో దీన్ని డెవలప్ అనేది చేశారనమాట అప్పటి నుంచి ఏంటంటే ఈ పెగాసస్ అనేది ప్రముఖంగా అనేది ఉంటుంది సో అలాగే ఏంటంటే ఏంటంటేనన్నా అప్పట్లో పెద్ద ప్రాబ్లం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో సో ఈ మధ్య కాలంలో ఏంటంటే రెండు వేల పదహారులో ఇది ఎక్కువగా న్యూస్లో అనేది ఉంది ఎందుకంటే నన్నా దీంట్లో కొత్త వెర్షన్ న్యూ వెర్షన్ అనేది వచ్చింది ఆ వెర్షన్ అనేది చాలా వరకు ఏంటంటే సో ఇన్ఫెక్టెడ్ ద ఫోన్స్ మన ఫోన్స్లో అనేది అనేది ఏంటంటే అది డేటాని చోరీ చేయడం అనేది స్టార్ట్ చేసింది సో ఆ ఫోన్స్ని ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందంటే దాన్నే మనం ఏమంటాం అంటే స్పియర్ ఫిషింగ్ అంటారు సో ఇలాంటి విషయాలు మీకు ప్రిలిమ్స్లో చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే నన్నా సైబర్ సెక్యూరిటీ ఈ టాపిక్స్లో ఏంటంటే వాట్ ఈస్ దిస్ స్పియర్ ఫిషింగ్ సో ఇప్పుడు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా సో ఇక్కడ చూడండి మీకు కోటి రూపాయలు లాటరీ వచ్చింది ఈ లింక్ క్లిక్ చేయండి మీకు నేను కోటి రూపాయలు పంపిస్తాను అని ఒక ఫేక్ మెసేజ్లు వస్తాయి గుర్తుందా ఇది అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు దాన్నే స్పియర్ ఫిషింగ్ అంటారు అంటే ఏంటంటేనన్నా మనకి చూడండి టెక్స్ట్ మెసేజెస్ వస్తాయి ఓకేనా మనకి ఏదైనా కానీ టెక్స్ట్ మెసేజెస్ రూపంలో ఆర్ లేదంటే ఈమెయిల్స్ రూపంలో అనేది వస్తుంది ఓకేనా ఈమెయిల్స్ రూపంలో అనేది మెసేజ్ వస్తుంది సో ఏమని మనం ఒక టార్గెట్ మనల్ని ట్రిక్ చేయడానికి ఓకేనా సో మనల్ని ఏంటి ట్రిక్ చేయడానికి మెసేజ్ వస్తుంది ఏమని కోటి రూపాయల లాటరీ యాభై రూ యాభై వేల రూపాయల లాటరీ ఎన్నో ఇలాంటివి వస్తుంది కానీ మనం వీటిని క్లిక్ చేశామే అనుకోండి ఓకేనా క్లిక్ చేసామే అనుకోండి ఈ క్లిక్ చేసినప్పుడు అది ఒక మ్యాలీషియస్ లింక్ అన్నమాట మ్యాలీషియస్ లింక్ అన్నమాట వెంటనే మీ ఫోన్లో ఎంటర్ అయిపోయి ఆ ఫోన్లోని ఇదంతా డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాక్ చేసేస్తుంది సో ఇది ఏంటంటే నన్న క్లిక్ రూపంలో ఎంటర్ అయ్యే ఒక స్పియర్ ఫిషింగ్ సో ఇప్పుడు రీసెంట్గా మోడర్న్ ఇన్ఫెక్షన్స్ ఎలా నన్న సో ఇది ఇంకా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది ఓకేనా సో అంటే ఏంటంటే నన్నా ఈ యొక్క పెగాసస్ యొక్క పెగాసస్ యొక్క సో ఇది స్పియర్ ఫిషింగు కానీ పెగాసస్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ సో రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఎలా ఉందంటే దీనికన్నా కానీ పవర్ఫుల్గా ఉంది నన్నా సో జీరో క్లిక్ అటాక్స్ జీరో క్లిక్ అటాక్స్తో కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఒకప్పుడు అలాంటి మెసేజెస్ వచ్చే మనం క్లిక్ చేస్తేనే అటాక్స్ అంటే సైబర్ అటాక్స్ అనేది మన మీద వచ్చేది అలాగే ఇది ఏంటంటే నన్నా ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జీరో క్లిక్ అటాక్స్ కూడా పెగాసెస్తో పాజిబుల్ అన్నమాట అందుకనే ఇది న్యూస్లో చాలా చాలా హాట్ టాపిక్గా మారింది సో ఇక్కడ వారి యొక్క టార్గెట్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఎవరిని సార్ నన్నో మిమ్మల్ని హ్యాక్ చేస్తారా సార్ అంటే డోంట్ వరీ నాన్న మనమంతా అంత పెద్ద ఇంపార్టెంట్ పర్సన్స్ కాదు సొసైటీలో ఈ నా వంతు సబ్జెక్ట్ నేనేదో చెప్పుకుంటున్నాను మీ చదివేరో మీరు చదువుకుంటున్నారు మనమంతా ఫేమస్ పర్సనాలిటీస్ కాదు కానీ ఎవరిని టార్గెట్ చేస్తుందంటే ముఖ్యంగా హ్యూమన్ ఓకేనా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మానవుల హక్కుల కోసం పోరాడే వారు ఎవరైతే ఉంటున్నారో వారిని టార్గెట్ చేయడం తర్వాత జర్నలిస్ట్ని టార్గెట్ చేయడం సో సమాజంలో న్యాయం కోసం పోరాడే లాయర్స్ని టార్గెట్ చేయడం సో ఎవరైతే సమాజంలో చాలా విషయాల్ని మార్పు తీసుకురావడం కోసం లేదంటే అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తూ అంటే గవర్నమెంట్ చేసిన తప్పులను బయట పెడుతూ ఉంటున్న వారిని సర్వేలెన్స్ చేయడానికి వాటికి దీన్ని ఉపయోగిస్తున్నారు అది మాత్రమే కాదు ఇండియాలో ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే నాన్న మినిస్టర్లు సో ఇది ప్రైవేట్ ఏజెన్సీ చేతికి వెళ్ళిపోతే ఇది చాలా డేంజరస్ అనమాట మినిస్టర్లు గవర్నమెంట్ అఫీషియల్స్లు అపోజిషన్ లీడర్స్ ఓకేనా అపోజిషన్ లీడర్స్ వారందరి మీద స్పై చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్టు చెప్తున్నారు విచ్ ఈజ్ అ వెరీ 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 డేంజరస్ సో వెంటనే ఏంటంటే ప్రపంచ స్థాయిలో కూడా తీసుకున్నారంటే ఇది తప్పు అని చెప్తూ చూడండి యుఎస్లో కోర్టులో అనేది కేసు వేశారు యుఎస్లో కోర్టులో ఇస్రాయేల్కి చెందిన ఓకేనా ఇస్రాయేల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ గ్రూప్ వారే ఈ యొక్క పెగసస్ని రూపొందించారనమాట వారికి అగెయిన్స్ట్గా చూడండి లా సూట్ అనేది ఓకేనా లా సూట్ అనేది వాళ్ళు ఫైల్ చేస్తారనమాట రెండు వేల పంతొమ్మిదిలో ఓకేనా రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే వీరికి అగేన్స్ట్గా ఇది సైబర్ అటాకు మాలీషియస్ సాఫ్ట్వేర్ తప్పు మొబైల్ డివైసెస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది మనము జాగ్రత్త పడాలి అనేది వీరు చెప్పారు సో ఇప్పటిదాకా మనం చదివిందంతా కూడా సైబర్ రిలేటెడ్ జిఎస్ పేపర్ త్రీ ఇదే ఆర్టికల్లో మీకు జిఎస్ పేపర్ టూ స్టడీ ఉంది అది ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ సో ఇది మనకి తెలుసు హానికరమైంది డేంజరస్ సైబర్ అటాక్స్ అనేది దాన్ని మనం అడ్డుకోవడం కోసం మన గవర్నమెంట్ అనేది ఎలాంటి పాలసీస్ తెస్తున్నారు ఎలాంటి ప్రయత్నాలు తెస్తున్నారు అనేది మనం చూడాలి సో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒకటి లాంచ్ చేశారన్న దాన్ని ఏమంటామంటే సైబర్ సురక్షిత్ సైబర్ సురక్షిత్ ఓకేనా సో వెయిట్ 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 మై స్పెలింగ్ ఇస్ స్ట్రాంగ్ సురక్షిత్ కదా ఎస్హెచ్ఐయా సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ సో సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు ఈ ఇనీషియేటివ్ ద్వారా ఏంటి అంటే నన్న ఈ ఇనిషియేటివ్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో సైబర్ సురక్షిత్ అంటే ఏంటి మనం సైబర్ సెక్యూరిటీ నుంచి మనం కాపాడుకోవాలా అంటే ఏంటి ముఖ్యంగా ప్రజలకు అవగాహన ఇవ్వాలి సో అవేర్నెస్ ఏం చెప్పాలి నన్నా మీకు ఒక కోటి రూపాయలు వచ్చింది ఇది వచ్చింది అది వచ్చిందంటే ఆ లింక్లు క్లిక్ చేయకండి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతాయి అనేది అవగాహన సో ఇలాంటి అవగాహన స్ప్రెడ్ చేయడం అలాగే ఏంటంటే నన్నా మన సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకోవడం ఓకేనా సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకోవడం దానికంటూ ఆ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎలాంటి మెషర్స్ తీసుకురావాలో అలాంటి మెషర్స్ అన్ని తీసుకురావడం తర్వాత తీసుకుంటున్నారు అంటే సో దీనికోసం నన్నా మన కోసం ఏంటంటే సిఐఎస్ఓస్ అనేది వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ సో ముఖ్యంగా ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే సో ఇలాంటి సైబర్ అటాక్స్ జరగకుండా అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అనేది మనం ఇన్వాల్వ్ చేయడం వీటి ద్వారా ఏంటంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీని మనము అడ్డుకో ఎక్కువ అందించడం సైబర్ థ్రెట్ అనేది మనము అరికట్టడం ఇవే దాని యొక్క మెయిన్ ఆలోచన టూ థౌజండ్ ఎయిటీన్లో అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నప్పుడు జిఎస్ పేపర్ టూలో వెరీ 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 ఇంపార్టెంట్ అన్నాను ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మీకు మెయిన్స్ లెవెల్లో తెలిసి ఉండాలి అందులో ఏంటంటే నన్న నెక్స్ట్ వన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఓకేనా నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఓకేనా నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ సో కోఆర్డినేషన్ సెంటర్ సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఏంటంటేనన్నా సైబర్ సెక్యూరిటీ విషయంలో కోఆర్డినేట్ చేసుకొని ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయడానికి వచ్చిన ఆర్గనైజేషన్ ఎన్సిసి ఓకేనా ట్రిపుల్ సి అంటారు ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఫామ్ చేశారు రెండు వేల పద పదిహేడులో ఫామ్ చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఏంటంటేనన్నా ముఖ్యమైన పని ఏంటంటే ఏంటంటేనన్నా సో టు స్కాన్ ద ఇంటర్నెట్ ట్రాఫిక్ సో ఇంటర్నెట్లో జరుగుతున్న ట్రాఫిక్ని ఈ మూమెంట్స్ని ప్రతి ఒక్కదాన్ని మనం ఏంటంటే ఏంటంటేనన్నా స్కాన్ చేయాలి ఏదైనా కానీ తప్పులు జరుగుతుందా లేదా అనేది మనం స్టడీ చేయాలి అలాగే మనం ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది పొందాలి ఓకేనా సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్తో వాటితో ఏంటంటే కమ్యూనికేషన్ పొందాలి అలాగే రియల్ టైమ్ థ్రెడ్స్ రీసెంట్ టైమ్స్లో ఉంటున్న థ్రెడ్స్ సైబర్ థ్రెడ్స్ ఏంటి అనేవి మనం స్టడీ చేయాలి వీటన్నిటిని గురించి స్టడీ చేసే ఒక ఏజెన్సీగా అనేది ఉంటుంది తర్వాత ఇంకోటి నాన్న సైబర్ స్వచ్ఛత కేంద్ర సో సైబర్ స్వచ్ఛత సైబర్ స్వచ్ఛత కేంద్ర సో ఇదేంటి ఇది కూడా ఏంటంటే రెండు వేల పదిహేడు కాలంలో ఇప్పుడు చూడండి మీకు ఇంకో టర్మ్ చెప్తాను చూడండి రెండు వేల పదహారులో ఈ పెగాసస్ న్యూస్లో హల్చల్ రేపింది కాబట్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ కాలంలో మనకి ఎక్కువగా ఏంటంటే సైబర్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అనేది ఉంటుంది ఓకేనా సో తర్వాత ఈ సైబర్ స్వచ్ఛత కేంద్రం ఏంటంటే సో ఇది ముఖ్యంగా ఏంటంటే క్లీన్ ఇండియా లాగా కాకపోతే నన్న క్లీనింగ్ దేర్ కంప్యూటర్స్ మీ క్లీన్ కంప్యూటర్ని అప్పుడప్పుడు క్యాచ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కొన్నిసార్లు మ్యాలీషియా సాఫ్ట్వేర్స్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు సో అందువలన ఏంటంటే దాంట్లో వైరసెస్ లేకుండా ఓకేనా కంప్యూటర్లో వైరసెస్ లేకుండా మాల్వేర్ లేకుండా ప్రాపర్గా అప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట తర్వాత ఐ ఫోర్ సి అనే ఒక ఇనిషియేటివ్ ఉందన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇది ఏంటంటే నన్న సైబర్ క్రైమ్కి అగెయిన్స్ట్గా ముఖ్యంగా సైబర్ క్రైమ్కి అగెయిన్స్ట్గా పోరాడే ఒక ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది అనమాట తర్వాత నాన్న నేషనల్ సో వెరీ 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 ఇంపార్టెంట్ నేషనల్ సైబర్ క్రైమ్ ఓకేనా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సో ఇందులో రిపోర్టింగ్ పోర్టల్ పేరులోనే ఉంది ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది దాని రూపంలో ఏంటంటే నన్న మీరు ఏమైనా కానీ సైబర్ క్రైమ్ జరుగుతుందా లేదా అనేది రిపోర్ట్ అనేది చేయొచ్చు తర్వాత చూడండి సిఈఆర్టీ మనకు ఒక టీం ఉంది కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఐఎన్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఇండియా అన్నమాట సో ఇది ముఖ్యంగా ఏంటంటే నాన్న సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీని అనుసరించి సో ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ సంబంధితమైన ముఖ్యమైన నోడల్ ఏజెన్సీ అన్నమాట సో వీరు దేని విషయాల్లో పనిచేస్తారంటే మన ఇండియాలో ఏదైనా కానీ హ్యాకింగ్ కానీ ఓకేనా హ్యాకింగ్ కానీ ఏదైనా కానీ ఫిషింగ్ ఓకేనా ఫిషింగ్ లాంటి ప్రాసెస్ జరిగినప్పుడు వెంటనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి పనిచేస్తారన్నమాట సో ఇది మనం చూస్తున్న ముఖ్యమైన విషయాలు ఓకేనా సో ఈ ఆర్టికల్ చాలా బ్రాడర్ ఆర్టికల్గా నేను తీసుకెళ్తున్నా అన్న సో అందువల్ల మనం రైడింగ్ దిస్ అన్న వెరీ 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 క్రూషియల్ ఫార్మేట్ సో ఇప్పుడు ఏంటంటే లెజిస్లేషన్ మన చట్టాలు ఏంటో మనం చెప్తాం ఓకేనా లెజిస్లేషన్ అంటే ఏంటంటే మనకి చట్టాలు ఏమేమి చెప్తున్నాయి అనేది మనం చూద్దాం సో చట్టాల విషయానికి వచ్చామంటే మనకి సో ముఖ్యంగా ఏంటంటే నన్నా మన ఇండియాలో వచ్చేసి ఐటీ యాక్ట్ ఓకేనా ఐటీ యాక్ట్ అనేది టూ థౌజండ్లో రూపొందించారు తరువాత ఏంటంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఓకేనా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ సో మన పర్సనల్ డేటా అనేది మనం కాపాడుకోవాలి అది మనకి ప్రైవసీ ఆర్టికల్ నైన్టీన్లో కూడా అది అందిస్తున్నారు ఓకేనా సో సారీ ఆర్టికల్ ట్వంటీ వన్లో ఓకేనా సో ఆర్టికల్ ట్వంటీ వన్లో ఏంటంటే అది కూడా మనకి అందిస్తూ ఉన్నారు సో పర్సనల్ డేటా మన రైట్ టు ప్రైవసీ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్లో కూడా అది ఒక ముఖ్యమైన భాగంగా అనేది మనం చూస్తున్నాం అనమాట తరువాత మనకి సైబర్ క్రైమ్స్ ఇవన్నీ చూసాము సో ఇందులో ఏంటంటే ఏంటంటేనన్నా మనకి చాలా రకాల అటాక్స్ ఉంటాయి సో వాటన్నిటినీ కూడా వాటికి తగినటువంటి సాల్వింగ్ కోసం ఏంటంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచాలి అనేది మన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ అన్న చాలా అద్భుతంగా అనేది మనం నేర్చుకున్నాం నన్న ఒక విషయం చెప్తున్నాను చూడండి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన హిందూ న్యూస్ అనలిసిస్ అనేది మనం అందిస్తున్నాం మీ వంతు సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ ఎప్పుడు ఇంతే అద్భుతంగా ఉండాలనేది నా కోరికనన్నా సో ఓకే లాట్స్ ఇంటూ ద నెక్స్ట్ కంటెంట్ లంపీ స్కిన్ డిసీజ్ సో చూడండి లంపీ స్కిన్ డిసీజ్ లెడ్ టు స్టాగ్నేషన్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నన్నా లంపీ స్కిన్ డిసీజ్ వల్ల మన పాల యొక్క ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోయిందంట సో దీనివల్ల ఏంటంటే మనకి ఎన్నో ఇబ్బందులు అనేది వస్తుంది సో ఇది ఏంటంటే నన్నా ఒక రకంగా చెప్పాలి అంటే దిస్ ఇస్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ అకనామీ సో మిల్క్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందంటే ఎకనామికల్ ఇంపాక్ట్ అనేది చేస్తుంది అలాగే అంటే డిసీజెస్ అనిమల్ హెల్త్ కేటగిరీలో ఇది వస్తుందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిందంటే అసలు లంపీ స్కిన్ డిసీజ్ అంటే ఏంటి ఈ డిసీజ్ ఎవరికి వస్తుంది అనే విషయాలు మనము చాలా క్లియర్గా అనేది తెలుసుకోవాలా సో లెటర్స్ లెర్న్ ఇట్ ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ రిమంబర్ మీ దిస్ ఇస్ ఎస్పీఆర్ వీ విల్ గివ్ యు ద బెస్ట్ క్వాలిటీ అనమాట సో ఫస్ట్ ఏంటంటే ఈ లంపీ స్కిన్ డిసీస్ ఎవరికి వస్తుందంటే వస్తుందంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే క్యాటల్స్ ఓకేనా పశువులు తర్వాత బఫెలోస్ దొన్నలు సో ముఖ్యంగా బఫెలోస్కి క్యాటల్స్కి ఈ డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుందన్న సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఓకేనా సో అలాగే ఏంటంటేనన్నా ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ తరపు నుంచి ఏం చెప్తున్నారంటే మోర్టాలిటీ రేట్ అంటే ఈ డిసీజ్ వస్తే చనిపోయేది వచ్చేసి లెస్ దెన్ టెన్ పర్సెంటేజ్ అంటే డెత్ రేట్ అనేది టెన్ పర్సెంటేజే సో అలాగే ఇది ఒక ఎపిడమిక్ యాక్చువల్గా నన్న ఇది ఎపిడెమిక్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో జాంబియాలో స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ట్వంటీ నైన్లో జాంబియాలో ఒక ఎపిడమిక్గా అనేది మొట్టమొదటిసారి దీన్ని గుర్తించారనమాట అప్పట్లో అక్కడ ఏంటంటే వారు దీన్ని కనుగొన్నారు సో అలాగే ఏంటంటే నన్నా ఇది యాక్చువల్గా ఏంటంటే ఎలా వచ్చిందంటే అక్కడ ఉంటున్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సెక్ట్ బైట్స్ వల్ల ఓకేనా ఇన్సెక్ట్ బైట్స్ వల్ల ఇతర కారణాల వల్ల ఫస్ట్ టైం అనేది ఇది కనుగొన్నారు ఫస్ట్ టైం అనేది ఇలా ఉన్నట్టు లంపీ స్కిన్ డిసీజ్ అనేది కనుగొన్నారు నన్న సో అలాగే ఇది సో చూడండి ఇన్సెక్ట్స్ బైట్ మాత్రమే కాదు ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే స్ప్రెడ్ అనేది ఎలా అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది మనకి స్ప్రెడ్ అయ్యేది ఎలాగంటేనన్నా ఇన్సెక్ట్స్ వలన ఇన్సెక్ట్స్ వల్ల వచ్చిందన్నాను కాబట్టి ఇన్సెక్ట్స్ వల్ల ఫస్ట్ తర్వాత మస్కిటోస్ సో మనల్ని ఎలాగైతే దోమలు కుడతాయో పశువులను కూడా కుడుతుంటాయనన్నా తర్వాత బైటింగ్ ఫ్లైస్ ఉంటాయి ఇలాంటి పద్ధతిలో ఏంటంటే ఇవి ఏంటంటే ట్రాన్స్మిట్ అనేది అవుతుంటుంది స్ప్రెడ్ అనేది అవుతూ ఉంటుంది సరే సిమ్టమ్స్ విషయానికి వచ్చామంటే సో ఇవన్నీ కూడా పశువుల్లో సిమ్టమ్స్ అన్నా మన దోస్తుగాల్లో కాదు సో చాలామంది అలా అనుకునేస్తుంటారు సో నో సో ఇది ఏంటంటే మనుషుల్లో కాదు సో కాల్ పశువుల్లో అన్నమాట సో ఇది ముఖ్యంగా ఏంటంటే అన్న సిమ్టమ్స్ వచ్చామంటే ఫీవర్ సార్ మనుషులకే జ్వరం వస్తుంది అనుకున్నాను పశువులకు కూడా జ్వరం వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా తర్వాత ఫ్లూయిడ్స్ ఓకేనా ఫ్లూయిడ్స్ అనేది వారి యొక్క కళ్ళల నుంచి ఓకేనా ఐస్ నుంచి నోస్ నుంచి అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఎక్కువగా సలైవా అనేది డ్రిప్ అవుతూ ఉంటుంది వారి నోటి నుంచి సలైవ అనేది ఎక్కువగా అనేది అవుతూ ఉంటుంది తర్వాత బాడీలో ఓకేనా బాడీలో ఏంటంటే బ్లెస్టర్స్ అంటే పగుళ్ళు అనేది కొద్దిగా అలా కనిపిస్తూ ఉంటాయి సో ఇవంతా కూడా నార్మల్గా ఉంటున్న సిమ్టమ్స్ ఇలా సిమ్టమ్ వచ్చిందంటే ఏం చేస్తాయంటే మీరు జ్వరం వచ్చిందంటే ఏం చేస్తారన్న పోయి చికెన్ దమ్ బిర్యానీ తింటారా లేదు ఆహారం తినలేరు సరిగా తినలేరు అదేవిధంగా అనిమల్ కూడా ఏంటంటే నన్నా సో ఇలాంటి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏంటంటే స్టాప్స్ ఈటింగ్ సో స్టాప్స్ ఈటింగ్ సో తినడం అనేది తగ్గిచ్చేస్తుంది అలాగే ఏంటంటే చూడండి చీవింగ్ అంటే ఇవి మేత వేస్తుంటాయి చూసారా ఆ చీవింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అనేది వీటికి వస్తాయి అన్నమాట సో అందువలన ఈ యొక్క లంప్ స్కిన్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే తినడం తగ్గిచ్చేస్తుందో అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది సో మిల్క్ ప్రొడక్షన్ కూడా మనకి తగ్గిపోతుంది సో ఇక్కడ చూడండి ఒక డిసీజ్ వల్ల ఎకనామీ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఇది ఒక నిదర్శనం అన్నమాట సరే ఇప్పుడు మనం దీన్ని ప్రీవెంట్ చేయొచ్చా అడ్డుకోవచ్చా లేదంటే ట్రీట్మెంట్ చేయొచ్చా అంటే సో ఏంటి అనేది మనం ఆలోచిస్తాం సో నాన్న సో యాక్చువల్గా ఏంటంటే నాన్న దీనికోసం ఏంటంటే మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రివెంట్ చేయడానికి మనకి వ్యాక్సిన్స్ అనేది ఉన్నాయి సో వ్యాక్సినేషన్ కూడా గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది ఓకేనా సో మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు దాన్ని ఏమంటారంటే లైఫ్ స్టాక్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు దాని పేరు ఏంటంటే లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వ్యాక్సినేషన్స్ అనేది గవర్నమెంటే వేస్తుందన్నాను గవర్నమెంట్ వచ్చేసి వీరి యొక్క డిసీజెస్ని తగ్గించడానికి ఇలాంటివి రాకుండా ఉండడానికి మనము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఏంటంటే మనము దీన్ని తగ్గిస్తూ ఉన్నాం కాకపోతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ముందుగా ఏంటంటే నన్న సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముందుగా ట్రీట్మెంట్ చేయడానికి ఇవి ఉన్నా కానీ పర్ఫెక్ట్గా ఏంటంటే మనకి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారే కానీ నో స్పెసిఫిక్ డగ్ అనమాట నో స్పెసిఫిక్ యాంటీవైరల్ డగ్ సో యాంటీవైరల్ డ్రగ్ అనేది స్పెసిఫిక్గా ఇది తగ్గి ఇది ఉపయోగిస్తే తగ్గిపోతుంది అనేది లేదు కానీ వ్యాక్సినేషన్స్ మాత్రం అందిస్తున్నారు నాన్న సో అంటే ప్రివెంట్ చేయడానికి ఉంది కానీ ఒక ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు పాయింట్స్ మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి వైరస్ ఇది ఏ వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఇన్సెక్ట్స్ అవన్నీ చెప్పాను నో ప్రాబ్లం వైరస్ వచ్చేసిన అన్న యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పాను బట్ ఐ మెన్షనింగ్ ఇట్ ఇన్ ఐ పర్టిక్యులర్ ఫామ్ కో క్యాప్రీ పాక్స్ క్యాప్రిపాక్స్ వైరస్ దేని వల్ల స్ప్రెడ్ అవుతుందంటే క్యాప్రిపాక్స్ వైరస్ వల్ల ఇది హైలీ కంటాజియస్ డిసీజ్ హైలీ కంటాజియస్ అంటే ఏంటంటే ఏంటంటేనన్నా ఒకసారి వచ్చిందంటే ఈజీగా అనేది ఇక్కడ ఉంటున్న పశువులన్నిటికీ కూడా పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పశువులందరికీ కూడా క్విక్గా అనేది ట్రాన్స్మిట్ అయిపోతుంది అనమాట సో దిస్ ఈస్ హైలీ కంటాజియస్ అన్నమాట ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేది ఏంటో చూద్దాం సో చూడండి ద ఎన్పిసిఏస్ న్యూ సర్కులర్ ఆన్ లెవీ ఛార్జెస్ సో ఇక్కడ ఎన్పిసిఐ అంటే ఏంటి వారి యొక్క కొత్త ఛార్జెస్ సంబంధితమైన న్యూస్ అనేది ఉంది సో వెరీ వెరీ సింపుల్ డాక్యుమెంట్ కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇది క్లియర్గా అర్థం కాల సో ఇక్కడ ఏంటంటే ఏంటంటేనన్నా ఎన్పిఐ సో ఇది ఏంటంటే ఇదేంటంటేనన్నా ఎకనామీలో మీకు ఇంపార్టెంట్ ఎన్పిసిఐ అంటాము సో దీని యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకోండి వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో మనం ఇక్కడే రాసేద్దాం అన్నా నేషనల్ పేమెంట్ ఓకేనా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో మన ఇండియాలో మనము పేమెంట్స్ ఏదైతే చేస్తున్నామో ఆ పేమెంట్స్ అంతా కూడా మెరుగుపరిచే విధంగా బెటర్గా చేసే విధంగా మన ఇండియా తరపు నుంచి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది అదే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎన్పిసిఐ వారు కొత్తగా చార్జెస్ అనేది లివీ చేశారు ఎన్నో అపోహలు ఎన్నో డౌట్స్ ఉన్నాయి కానీ వారు వేసిన ఛార్జ్ ఓకేనా ఇంటర్చేంజ్ ఛార్జ్ సో ఇంటర్చేంజ్ ఛార్జ్ అనేది వేశారు ఆ ఛార్జ్ అనేది వేటి మీద వేశారు అంటే నన్న పీపీఐ మెర్చెంట్ ట్రాన్సాక్షన్ సో ఇప్పుడు ప్రీ పీపీఐ మెర్చెంట్ ట్రాన్సాక్షన్స్ మీద వారు ఛార్జెస్ అనేది వేశారు సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ వచ్చే డౌట్స్ ఏంటంటే సార్ ఈ పీపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి మామూలుగా నా ఫోన్లో యూపీఐ వాడుతుంటే ట్రాన్సాక్షన్స్ ఉంటుందా ఇలాంటి డౌట్స్ అనేది మీకు వస్తుంది ప్రతి ఒక్క డౌటు క్లియర్గా నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందంటే నో చార్జ్ ఓకేనా నో చార్జ్ దేంట్లో ఆన్ నో చార్జ్ ఆన్ ముఖ్యంగా ఏంటంటే నన్న సో బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఇంకో బ్యాంక్ అకౌంట్కి అదర్ మీడియమ్స్లో అంటే ఇదంతా కూడా ఏంటి వేటిని ఉపయోగించుకొని మన యొక్క యూపీఐని ఉపయోగించుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఉపయోగించుకొని బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ఓకేనా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాము అంటే స్కాన్ పేమెంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిటెక్ట్ అయ్యేది కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే వాటి మీద ఎటువంటి ఛార్జెస్ లేదనేది మనకి క్లియర్గా అనేది తెలుస్తుంది అన్నమాట సో ఇది మనకి క్లియర్గా తెలిసిందంటే మరి ఈ ఛార్జ్ ఏంటి దేని మీద అనేది మనకి అర్థమవ్వాలి సో ఇక్కడనన్నా సో ఇక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే సో చూడండి ఎన్పిసిఐ తరపు నుంచి ఓకేనా ఎన్పిసిఐ తరపు నుంచి చూడండి ముఖ్యంగా ఏంటంటే ఇంటర్చేంజ్ ఓకేనా ఇంటర్చేంజ్ ఛార్జెస్ ఓకేనా ఇంటర్చేంజ్ ఛార్జర్ అనేది ఎంత ఇంట్రడ్యూస్ చేశారంటే వన్ పాయింట్ వన్ పర్సంటేజ్ అనమాట ఎంత వన్ పాయింట్ వన్ పర్సంటేజ్ అది కూడా ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్లోనే సో అది కూడా ఏంటంటే యూపీఐ అంటే ఆన్లైన్ మీడియంలో ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి ఉంటాయి చూసారా అలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు బట్ బట్ దేంట్లో సో చూడండి త్రూ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్లో మళ్ళీ త్రూ పీపీఐ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ ఏంటి పీపీఐ ఇన్స్ట్రుమెంట్స్ సో పీపీఐ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించుకొని యూపీఐలో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే అది కూడా ఏంటంటే గ్రేటర్ దన్ టూ థౌజండ్ రెండు వేల రూపాయల కంటే కూడా ఎక్కువ మనము పే చేస్తున్నాము అంటే వాటికి ఏంటంటే వన్ పాయింట్ వన్ అనేది చేస్తున్నారు ఓకేనన్నా సో ఇది యాక్చువల్గా ఏంటంటే వారు చెప్పిన చట్టం సో ఇప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఏంటంటేనన్నా సో అసలు పీపీఐ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ వస్తుంది సో రెండిటికీ మధ్య యూపీఐ ట్రాన్సాక్షన్లో పీపీఐ ఏంటి యూపీఐ ట్రాన్సాక్షన్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం సో ఇప్పుడు పీపీఐ అంటే ఏంటంటేనన్నా ప్రీపెయిడ్ సో ఒరిజినల్ ఫుల్ ఫామ్ చూద్దాము ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ సో పీపీఐ అంటే ఏంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట సో ఈ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి సో ముఖ్యంగా మన అందరికీ తెలిసిన విషయమేనన్నా కాకపోతే మనము తెలిసిన ఒక విషయాన్ని మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం అందుకే పర్టికులర్గా చెప్తున్నాను సో పీపీఐ అంటే ఏంటంటేనన్నా దిస్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ వ్యాలెట్ పీపీఐ వ్యాలెట్స్ అన్నమాట ఏంటది వ్యాలెట్స్ సో వ్యాలెట్స్ అంటే ఏంటి మనకి చాలా వరకు గూడ్స్ కొనడానికి బయంగ్ చేయడానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటంటే నన్నా సో మనము ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం అంటే మన బ్యాంక్ అకౌంట్లో కాదు ఆర్బీఐ వచ్చేసి ఏం చెప్తుందంటే నన్నా పీపీఐస్ ఓకేనా పీపీఐస్ అంటే ఏంటంటే నన్నా అది ఒక పీపీఐస్ అంటే యాజ్ అ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మనం పేమెంట్లు చేయడానికి ఒక పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్గా అనేది చెప్తాం ఓకేనా సో ఈ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే వారి డెఫినేషన్ ప్రకారం దట్ ఫెసిలిటీస్ ఓకేనా దట్ ఫెసిలిటేట్ సో ఇది నేను ఆర్బీఐ యొక్క డెఫినేషన్ అనేది చెప్తున్నాను ఓకేనా సో ఎందుకు సార్ ఆర్బీఐ డెఫినేషన్ చెప్తున్నాను అంటే మెయిన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్స్లో ఎప్పుడు కూడా ఆర్బీఐ చెప్పిన డెఫినేషన్స్ బెటర్గా ఉంటుంది వాటినే రాయండి ఉపయోగపడుతుంది అందుకనే దీన్ని నేను డైరెక్ట్గా అనేది ఇస్తున్నాను ఓకేనా సో దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ దట్ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ సో సో ముఖ్యంగా ఏంటంటే ఫెసిలిటేట్ బయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ including so including yeah that's my mistake yes including okay na? including transfer of funds including transfer of funds transfer of funds tarwata, financial services okay now financial services financial services and remittances okay na? and remittances against the okay na? against the వాల్యూ స్టోర్డ్ విత్ ఇన్ వాల్యూ స్టోర్డ్ విత్ ఇన్ సో ఇప్పుడు ఇంత పెద్ద డెఫినేషన్ చెప్పాను అంటే ఏమి మనకు అర్థం కాదన్నమాట సో ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడండి ఇవంతా వద్దు ఇది ఆర్బీఐ యొక్క డెఫినేషన్ మెయిన్స్ రాసే వాళ్ళకి ఈ డెఫినేషన్స్ ఉపయోగపడతాయి మరి మీకు అర్థమవ్వాలి కాబట్టి నేను సింపుల్గా చెప్తానన్నా సో పీపీఐస్ అంటే ఏంటంటేనన్నా పీపీఐ అంటే ఒక పేమెంట్ వ్యాలెట్స్ ఓకేనా పేమెంట్ వ్యాలెట్స్ అంటే మనందరికీ కూడా ఏంటంటే ఏంటంటేనన్నా అకౌంట్లో కాకుండా సో మీరు ఫోన్పే ఉపయోగిస్తున్నారంటే ఫోన్పే తీసి చూడండి పేటీఎం ఉపయోగిస్తున్నారంటే పేటిఎంలో చూడండి పేటిఎం వ్యాలెట్ అనేది ఉంటుంది ఓకేనా పేటిఎం వ్యాలెట్ అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఎయిర్టెల్లో ఎయిర్టెల్ వ్యాలెట్ అనేది ఉంటుంది ఓకేనా ఎయిర్టెల్ వ్యాలెట్ అనేది ఉంటుంది తర్వాత రివార్డ్స్ తెలుసా రివార్డ్స్ అంతా కూడా వ్యాలెట్స్లోకే వస్తుందన్న అంటే అదే ఒక మీడియంలో మాత్రం మనం ఉపయోగించుకోగలమే కానీ మిగతా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది గూగుల్ పేలో ఉపయోగించవచ్చు ఫోన్పేలో ఉపయోగించవచ్చు ఎలాగైనా ఉపయోగించవచ్చు కానీ ఫోన్పే వ్యాలెట్లో ఉన్నది ఫోన్పేలో మాత్రమే ఉపయోగిస్తామన్నమాట సో అలాగే అమెజాన్ పేలో ఉందనుకోండి అమెజాన్ పేలో ఉండేది మనం అమెజాన్ పేలో మాత్రమే అమెజాన్ పేలో మాత్రమే మనం ఉపయోగిస్తామన్నమాట సో ఇది రివార్డ్ పాయింట్స్ లాగాను ఇతర మోడ్స్లో అనేది ఇవి క్రియేట్ అనేది అవుతాయి అన్న సో అలాగే ఏంటంటే ఏంటంటేనన్నా ఇవి మాత్రమే కాకుండా పీపీఐ ట్రాన్సాక్షన్ అంటే స్మార్ట్ కార్డ్స్ అని కొన్ని మనము ఏదైతే మనకి జనరల్ చెప్పాలంటే స్టోర్స్ ఉంటాయి చూసారా సూపర్ మార్కెట్ వారు స్మార్ట్ కార్డ్స్ అని అలాగే కొన్ని మొబైల్ వ్యాలెట్స్ ఉంటాయి ఓకేనా మొబైల్ వ్యాలెట్స్ అని ఎన్నో వ్యాలెట్స్ అనేది అందిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం పీపీఐ వ్యాలెట్స్ అంటాం వీటిలోనే రెండు వేల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వన్ పర్సెంటేజ్ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఛార్జ్ వేస్తామనేది ఎన్పిసిఏ అనేది క్లియర్ కట్గా చెప్పారు సో ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది అబ్జల్యూట్లీ సూపర్గా అనేది అర్థమై ఉంటుంది సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే అన్న ఎన్పిసిఐ అంటే ఏంటి నిన్న ఎన్పిసిఐ అనేది ఏంటంటే ఇండియాలో ఓకేనా ఇండియాలో మొత్తం రీటైల్ పేమెంట్ సిస్టమ్ ఓకేనా రీటైల్ పేమెంట్స్ కానీ అన్నీ జరగడానికి ఆర్గనైజ్ చేస్తున్న ఒక సిస్టమ్ అనమాట ఓకేనా దీని యొక్క మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే సేఫ్ సెక్యూర్ ఓకేనా సేఫ్ సెక్యూర్ పేమెంట్స్ మనము అందించడానికి ఇండియాలో వీరు అందిస్తున్నారు అలాగే మన ఇండియాలో మొత్తం డిజిటల్ పేమెంట్స్ అనేది బెటర్ చేయడానికి ఓకేనా డిజిటల్ పేమెంట్స్ అనేది మెరుగుపరచడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఫంక్షన్ అవుతుంది ఈ ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా రెండు వేల ఎనిమిదిలో ఫామ్ చేశారు అలాగే చూడండి ఆర్బిఐ ఓకేనా ఆర్బిఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వీటి రెండిటి యొక్క సపోర్ట్తో ఏంటంటే వీటి యొక్క మేనేజ్మెంట్ ఇవంతా కూడా రన్ అవుతుంది అలాగే ఇది ఒక ఎన్పిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంపెనీ దీని యొక్క షేర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఓకేనా ఓనర్షిప్ అనేది షేర్డ్ బై ద మేజర్ బ్యాంక్స్ మేజర్ బ్యాంక్స్ అంతా కూడా దీని యొక్క ఓనర్షిప్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారు ఇది ఇక్కడ ఉంటున్న విషయాలు సో అలాగే ఈ యొక్క ఎన్పిఎఫ్సి ద్వారా లాంచ్ చేసిన విషయాల్లో యూపీఐ ఒకటి తర్వాత నెఫ్ట్ మనం చేస్తుంటాం కదా నెఫ్ట్ వీరే చేశారు తర్వాత ఐఎంపిఎస్ ఒకటి తర్వాత ఏంటంటే బీబీపీఎస్ ఒకటి ఓకేనా అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటారు సో బీబీపీఎస్ తర్వాత ఏంటంటే రూపే కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వీరి ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడి సక్సెస్ఫుల్ అయ్యింది ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చూడండి నాన్న రెండు వేల పద్దెనిమిదిలో ఓకేనా రెండు వేల పద్దెనిమిదిలో అలాగే రెండు వేల పదిహేడులో ఎన్పిసిఏ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ యూపీఎస్సిలో వచ్చిందన్నమాట సో ఈ టాపిక్ ఎందుకు సార్ ఇంత స్లో అండ్ డీటెయిల్గా చెప్పారు మాకు అర్థమయ్యేలా అంటే ఇదే నాన్న సమాధానం రెండు సంవత్సరాలు యూపీఎస్సీలో అడిగారు కాబట్టి ఐ విల్ షో ద క్వశ్చన్స్ మీ కమెంట్స్ అనేది మీరు కమెంట్ చేయండి సో వీ కెన్ సీ ద ఆన్సర్స్ సో ఇప్పుడు టాపిక్ డిస్కస్ చేసాం కాబట్టి యూపీఎస్సీ లెవెల్లో క్వశ్చన్ మీరు స్టడీ చేసుకున్నట్టు ఉంటుంది ఐ విల్ షో ద క్వశ్చన్స్ ఓకేనా సో మీకోసం నేను క్వశ్చన్ నెంబర్ వన్ ఇది క్వశ్చన్ నెంబర్ వన్ అనేది ఇది రెండు వేల పద్దెనిమిదిలో అడిగిన క్వశ్చన్ ఓకేనా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లింక్స్ ఆల్ ద ఏటీఎంస్ ఇన్ ఇండియా సో ఇది క్వశ్చన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగారు సో చూడండి మనం చదివే టాపిక్ హిందూ అనలిసిస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా సో ఇక్కడ సో ఇక్కడ చూశారు అంటే ఎడిటోరియల్లో చూడండి యూఎన్ వరల్డ్ కాన్ఫరెన్స్ గురించి న్యూస్లో ఉంది సో ఇది మనం ఆల్రెడీ ఏంటంటే మన యొక్క మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సులో ఈరోజు చెప్పేశాను అన్న సో దట్ ఇక్కడ హిందూ అనలిసిస్లో నేను కవర్ చేయట్లేదు ఓకేనా కొన్ని టాపిక్స్ అనేది ఏంటంటే మనకి లిమిటెడ్ టైం అవైలబిలిటీలో ఉండడం వల్ల ఆ లిమిటెడ్ టైంలోనే మనం ఏంటంటే కంప్లీట్ చేస్తూ ఉన్నాము మిగతా అంతా కూడా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్సులో అనేది కవర్ చేస్తూ ఉన్నాం అన్న సో అందువల్ల ఇంకా కూడా మనకి ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్న న్యూసెస్ కూడా అందులో నేను కవర్ చేస్తూ ఉన్నాను సో ఈ టాపిక్ అక్కడ కవర్ చేసేసాను కాబట్టి ఐఎమ్ నాట్ కవరింగ్ హియర్ తర్వాత ఏంటంటే ఇక్కడ మీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎనీ సబ్జెక్ట్స్ యూపీఎస్సి సంబంధితమైన సబ్జెక్ట్ ఏదైనా మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్కి అందుబాటులో అనేది ఉంటుంది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ అలాగే మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో రెండు వేల పదిహేడులో కూడా ఒక యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది ఇది క్వశ్చన్ నెంబర్ టూ అనుకోండి కైండ్లీ ఆన్సర్ ఇట్ ఈ క్వశ్చన్ ఒకసారి పాస్ చేసి మీ యొక్క కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్స్ అనేది చేయాలన్న పార్టిసిపేట్ మోర్ నన్న మీ ఆన్సర్ తప్పైనా పర్లా మీరు చెయ్యండి ఎందుకంటే రేపు నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి అక్కడ మీకు సరైన సమాధానం తెలుస్తుంది ఇవన్నీ కూడా డైరెక్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అన్న అందువల్ల మీకు స్టాండర్డ్ ఆఫ్ లెర్నింగ్ అనేది తెలుస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తుందో కూడా మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుంది దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ సో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అద్భుతమైన క్వాలిటీ మనమే అందిస్తూ ఉన్నామన్న నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం సో ఇక్కడ చూడండి ఇండియా గెట్స్ ఎలక్టెడ్ టు యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్కి మన ఇండియా అనేది ఎన్నికవడం అనేది జరిగింది సో ఇది చూడండి యునైటెడ్ నేషన్లో సో ఇది చూడండి హైయెస్ట్ స్టాటిస్టికల్ బాడీ సో ప్రపంచవ్యాప్తంగా కూడా హైయెస్ట్ స్టాటిస్టికల్ బాడీ ఇది ఫోర్ టర్మ్ నాలుగు సంవత్సరాల కాలం పాటికి ఏంటంటే ఇండియా అనేది జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దీన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ట్వీట్ చేశారు ఏంటంటే కంగ్రాట్స్ టీమ్ అట్ ద రేట్ ఆఫ్ ఇండియా యూఎన్ న్యూయార్క్ సో ఇక్కడ నుంచి ఏంటంటే మన ఇండియా అనేది మొత్తం ఫిఫ్టీ త్రీ ఓట్స్లో ఫార్టీ సిక్స్ ఓట్స్ అనేది ఫేవరబుల్గా పొంది ఇందులో అనేది మెంబర్షిప్ అనేది ఓకేనా సో ఎలెక్ట్ అనేది అయింది యూనియన్ స్టాటిస్టికల్ కమిషన్కి సో ఇప్పుడు మనం అంటే యూఎన్ ఓకేనా యునైటెడ్ నేషన్స్ యొక్క స్టాటిస్టిక్ కమిషన్ని అంటే మనం స్టాట్ కామ్ అంటాం ఏమంటాం అన్నా స్టాట్ కామ్ ఏంటంటే ఈ కమిషన్ అనేది స్టాటిస్టికల్ స్టడీ కోసం ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ కమిషన్ అనేది ఎకనామిక్ మరియు సో చూడండి ఎకనామిక్ అండ్ ఎకనామిక్ అండ్ సోషలిస్ట్ కౌన్సిల్ సో ఫస్ట్ ఏంటంటే యూఎన్కి చెందిన ఓకేనా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవుతుంది అది ఏంటంటే యూఎన్కి చెందిన ఎకనామిక్ అండ్ సోషలిస్ట్ ఓకేనా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఫామ్ అవుతుంది ఈ కౌన్సిల్ ఓకేనా ఈ కౌన్సిల్ యొక్క ఓకేనా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఫామ్ అయినప్పుడు ఇందులో ఒక ఫైనాన్స్ ఓకేనా ఫంక్షనల్ కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాంటి ఒక ఫంక్షనల్ కమిషనే ఇది సో అలా ఫామ్ అయిన కమిషన్ ఇది సో అలాగే ఏంటంటే నన్న సో ఈ కమిషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ అనేది ఇది మీటప్ అవుతూ సో ముఖ్యంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ఎకనామిక్ అండ్ సోషల్ ఇనిషియేటివ్స్ అన్నిటినీ కూడా వారు డిస్కస్ అనేది చేస్తారు సో అలాగే ఏంటంటే వీరంతా కూడా సో చూడండి కొన్ని సబ్ యూనిట్స్గా ఫామ్ అయ్యి ఎక్స్పర్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక స్టడీ అనేది చేస్తారు అంటే ఏంటంటే నన్న చాలా వరకు జాగ్రఫికల్ నేమ్స్ కానీ అన్నింటినీ కూడా ఏంటంటే వీరు స్టడీ అనేది చేస్తారు స్టాటిస్టికల్ స్టడీ అంతా కూడా ఏంటి వీరు చేస్తారనమాట సో ఇది నాన్న సో ఇది ఓవరాల్గా ఏంటంటే స్టాండర్డైజేషన్స్ ఓకేనా సో ఇది తర్వాత మనం చూసే ఇంకొక ఆర్టికల్ ఏంటంటే నాన్న ఇక్కడ చూడండి వాట్ ఈస్ ఓపెన్ సోర్స్ సీడ్ మూమెంట్ సో ఇప్పుడు ఓపెన్ సోర్స్ సీడ్ మూమెంట్ గురించి ఏంటంటే ఇది రెండు కాన్సెప్ట్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మనకి మల్టీ ఎండెడ్ అప్రోచ్లో ఏంటంటే మనకి దిస్ హ్యాస్ అ ప్రస్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద డిజిటల్ మీడియా సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే మీకు ఐడియా ఏం ఉండాలి సో అప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది ఓకేనా సో అందుకే ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఓపెన్ సోర్స్ ఎవరైనా కానీ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇది పర్టికులర్ మెంబర్స్ అని కాదు ఎనీబడి క్యాన్ యాక్సెస్ సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్ అంటే ఏంటన్నా ఎనీబడి క్యాన్ యాక్సెస్ అనమాట ఎవరైనా కానీ దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే నన్న ఓపెన్ సోర్స్ ఓకేనా ఓపెన్ సోర్స్ సీడ్స్ ఓకేనా ఓపెన్ సోర్స్ సీడ్స్ గురించి అంటే పేరు మారింది అంతే అంటే సో కాలకాలంగా ఏంటంటే మన ప్లాంట్ బ్రీడర్స్ అంటే ఈ వ్యవసాయం చేస్తున్నవారు ప్లాంట్ బ్రీడర్స్ అనేవారు కాలకాలంగా ఏంటంటే షేర్డ్ ఓపెన్ సోర్స్ సీడ్స్ అనేది ఉండేది అంటే ఏంటంటే నన్న వారు కాలకాలంగా ఏంటంటే నన్న చాలా వరకు జాగ్రత్తగా అనేది ఎవరైనా కానీ ఏ విత్తనాలనైనా కానీ వారు అమ్ముకోవచ్చు అందరికీ కూడా వారికి యాక్సెస్ అనేది ఉంటుంది లిమిటేషన్స్ అనేది లేదు సో ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ యాక్సెస్ ఏమంట మనం అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది దీనికి ఉంటుందన్నమాట మరి ఇప్పుడు ఉంటున్న డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి రైజ్ అయ్యే టాపిక్ సో ఇది ఎకనామీ రిలేటెడ్ టాపిక్ అన్న సో కొద్దిగా ఎకనామీ రిలేటెడ్ అలాగే మన పాలసీ మేకింగ్ రిలేటెడ్ అలాగే జాగ్రఫీ సో అందుకే జిఎస్ పేపర్ త్రీలో దీన్ని ఇంక్లూడ్ చేస్తాం సో ఇక్కడ చూశారు అంటే ఇక్కడ మనకు చెప్పే ఒక కాన్సెప్ట్ క్లియర్గా ఏంటంటేనన్నా సో ఇక్కడ ఓపెన్ సోర్స్ సీడింగ్స్లో ఏంటంటేనన్నా మనకి ఈ మధ్య కాలంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది పెరుగుతుంది ఓకేనా సో ట్రిప్స్ అగ్రిమెంట్ సో ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఓకేనన్నా ట్రిప్స్ అగ్రిమెంట్స్ అనేది ఫామ్ అయిన తర్వాత ఏంటంటే ఐపీఆర్ రైట్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది సో ఈ ఐపీఆర్ రిజిమ్లో ఏంటంటేనన్నా ప్లాంట్ వెరైటీస్ మనం పండిస్తున్న ప్లాంట్ వెరైటీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన విత్తనాలని మనము చేస్తున్నాం అంటే ఏంటంటే సీడ్ సెక్టార్లో ఓకేనా విత్తనాల సెక్టార్లో ఏంటంటే కొత్త ఇన్నోవేషన్ కొత్త ఇనిషియేటివ్స్ ఎన్నో రావడంతో ఏంటంటే మన పురాతనమైన పద్ధతులు అంటే ఏంటంటే ఈజీగా అందరూ కూడా యాక్సెస్ చేసుకోగలిగిన విషయం అనేది ఇప్పుడు లేదన్నమాట సో అలాగే చూడండి అగ్రికల్చర్లో సో ముఖ్యంగా తీసుకున్నామంటే అగ్రికల్చర్లో చూడండి అగ్రికల్చర్ విషయాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఓకేనా అగ్రికల్చర్ విషయాన్ని మనం చేస్తున్నప్పుడు సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది వచ్చేసాయి ముందులా లేదు ఇక్కడ అగ్రికల్చర్ పంటలు వ్యవసాయం చేయాలి అంటే ఏంటంటే ఐపీఆర్ ఐపీఆర్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఏంటంటే నాన్న సో రెండు విషయాలను తెలుపుతుంది ఒకటి ఏంటంటే ప్లాంట్ బ్రీడర్ రైట్స్ సో ఏంటే ఎవరైతే దాన్ని వ్యవసాయం చేస్తున్నారో వారికంటూ కొన్ని హక్కులు దాన్ని ఏమంటామంటే ప్లాంట్ బ్రీడర్స్ రైట్ ఓకేనా ప్లాంట్ బ్రీడర్స్ అంటే ఆ వ్యవసాయం చేసేవాళ్ళు వాటిని పండించేవారు వారి కోసం కొన్ని హక్స్ ఉంటాయి హక్కులు ఉంటాయి అది ప్లాంట్ బ్రీడర్ రైట్స్ తర్వాత ఏంటంటే నన్న ప్యాటంట్ రైట్స్ ఓకేనా కొత్త తరహా ఇన్నోవేషన్స్ ఏమైనా ఉంటాయి వాటికి ప్యాటెంట్ రైట్స్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేది వ్యవసాయంలో మొదలైంది అంటే రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటంటే ఇక నుంచి వ్యవసాయాలు అనేవారు ఫార్మర్స్ అనేవాళ్ళు నన్న ముందులాగా ఏంటంటే ఫ్రీడమ్ ఓకేనా ఫ్రీడమ్ అంటే ఏంటంటే కొత్త వెరైటీస్ని డెవలప్ చేయడం ఫ్రీడమ్ టు డెవలప్ న్యూ వెరైటీస్ సో వారికి ముందులాగా కొత్త వెరైటీస్ డెవలప్ డెవలప్ చేయడానికి న్యూ వెరైటీస్ని ఫౌండ్ చేయడానికి అనేది వారికి ఫ్రీడమ్ అనేది తగ్గిపోయింది సో అలాగే ఫార్మర్స్ యొక్క హక్కు అంతకుముందు షార్డ్ బెనిఫిట్స్ అంటాం అంటే ఏ వ్యవసాయ అయినా కానీ ఏ రకమైన విత్తనాలైనా కానీ తను స్టోర్ చేసుకోవచ్చు తను చేసుకోవచ్చు అనేది ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ రైట్స్ వారికంటూ పురాతన కాలంలో ఓల్డ్ మెథడ్స్లో ఉంటున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించడం అనేది జరిగింది సో అందుకనే ఇప్పుడు ఏంటి కార్పొరేట్ సో అంటే ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ అనేది ప్రైవేట్ సెక్టార్ రోల్ అనేది సీడ్ సెక్టార్లో అనేది పెరిగిపోయింది సో ప్రైవేట్ సెక్టార్ రోల్ అంటే ఏంటంటే వారు పండించిన విత్తనాలనేది మనం ఉపయోగించుకోవాలి సో ఈ ప్లాంట్ బ్రీడర్స్ కంటూ ఉంటున్న హక్కులు అనేది తొలగింపబడడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా లైసెన్స్ పొందిన వల్ల కంపెనీ వాళ్ళు మాత్రమే హక్కు పొందుంటారు కాబట్టి ఒకవేళ నేను ఒక కొత్త రకం విత్తనం తయారు చేశానంటే దానికంటూ నేను కొత్త తర కొత్త తరహాలు దానికంటూ కొన్ని ఇన్నోవేషన్స్ తయారు చేసి అంటే నాకు ఐపీఆర్ వచ్చిందంటే ఇంకో వ్యవసాయం నా విత్తనాన్ని యూజ్ చేయలేడు నేను అమ్మితేనే అతను పొందాల అంటే ఏంటి ఈ సెక్టార్లో నన్న కొన్ని ఏంటంటే చాలా వరకు ఐపీఆర్ రైట్స్ అనేది వ్యవసాయాల కంటూ వాళ్ళకంటూ ఉంటున్న ఇండిపెండెంట్ హక్కును అనేది అడ్డుకోవడం అనేది జరిగింది సో అలాగే అలాగేనన్నా సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఓపెన్ సోర్స్ సీట్స్ ఓకేనా ఓపెన్ సోర్స్ సీట్ అనే ఒక కాన్సెప్ట్ రైజ్ అయింది ఈ ఓపెన్ సోర్స్ సీట్స్లో ఏంటంటే ఎలాగైతే మనము కను కొత్త విషయాన్ని ఇన్నోవేట్ చేసిన వారికి హక్కులు ఇస్తున్నామో వ్యవసాయికి కూడా ఏంటంటే మనం ఇలాంటి హక్కులు అనేది మనం అందించగలగాలి వారికి కూడా ఏంటంటే కొన్ని పవర్స్ అనేది ఇవ్వాలి అనేది చెప్తున్నారు సో దీని గురించి ఫస్ట్ ఫస్ట్ మాట్లాడింది అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో కెనడియన్ ఓకేనా కెనడియన్ అయినా ఓకేనా ఒక సైంటిస్ట్ ఓకేనా సో పర్సన్ ఎవరంటే టీఈఈ మిచెల్స్ ఓకేనా టీఈ మిచెల్స్ ఓకేనా టీఈ మిచెల్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏంటంటే ఓపెన్ సోర్స్ ఓకేనన్నా ఓపెన్ సోర్స్ ఓకేనా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడారు ఓకేనా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ గురించి ఇలాంటి ఒక పద్ధతిని మనము ప్రొటెక్ట్ చేయాలి ఇంకా ప్రమోట్ చేయాలి అనేది వారు చెప్తున్నారు సో దీనికి సంబంధించి యూరోప్లో యూరోప్ దేశంలో ఒక ఇనిషియేటివ్ తెచ్చారు ఓకేనా సో ఇనిషియేటివ్ అనేది తెచ్చారు ఆ ఇనిషియేటివ్లు ఏంటంటే అగ్రీ కాల్ సో వాళ్ళు ఫామ్ చేసినట్టే అగ్రీ కాల్ అనేది ఫామ్ చేశారు సో ఇది ఇంటర్నేషనల్ వారిగా ఇనిషియేటివ్ యూరోప్లో మరి ఇండియా పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి ఇండియాలో కూడా నన్ను ఇలాంటి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసే విధంగా హైదరాబాద్లో ఓకేనా హైదరాబాద్కి చెందిన ఒక సెంటర్ నుంచి ఓకేనా హైదరాబాద్కి చెందిన ఓకేనా హైదరాబాద్కి చెందిన ఒక సెంటర్ నుంచి కూడా ఇలాంటి ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తారు దాన్ని ఏంటంటే సెంటర్ ఫర్ ఓకేనా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే ఒక మోడ్లో ఏంటంటే సేమ్ టు సేమ్ ఓకేనా సేమ్ టు సేమ్ అగ్రికోల్ లాంటి ఒక సిస్టమ్ అనేది వారు రెడీ చేస్తారు సో అందులో ఏంటంటే నన్న వారు ఏంటంటే అప్నా బీచ్ నెట్వర్క్ అప్నా బీచ్ నెట్వర్క్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు నన్న సో మనకి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది డిజిటల్ మీడియంలోను ప్రతి ఒక్క మీడియంలోను సీడ్ ప్రొడక్ట్స్ కానీ వాటి మీద అనేది అందించాలి అనేది ముఖ్యమైన ఆలోచన సో దీని ద్వారా ఏంటంటే నన్న మనం ప్లాంట్ బ్రీడింగ్ని ఆ ప్లాంట్ బ్రీడర్స్ని వారి యొక్క వాల్యూస్ని వాటిని కన్జర్వ్ చేసుకుంటూ స్టోర్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి రాబోయే జనరేషన్ కంటే మన ట్రెడిషనల్ వెరైటీస్ ని ట్రెడిషనల్ వాల్యూస్ ని ఇవ్వచ్చు అనేది ఇక్కడ అద్భుతంగా వారు చెబుతున్న విషయం అనమాట సో దిస్ హ్యాస్ అన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ చాలా ఇంపార్టెంట్ వాల్యూ అన్న దట్ ఇస్ వాట్ ఓపెన్ సోర్స్ సీడింగ్ అంటే ఓకే గైస్ సో నెక్స్ట్ మనం చూడబోయే కంటెంట్ ఏంటంటే నన్న సో అందుకంటే ముందు మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తప్పక పర్చేస్ చేసుకుని మీకోసం మనం క్వాలిటేటివ్గా ఏంటంటే అందిస్తూ ఉన్నాం అలాగే మీకు టూ థౌజండ్ రూపీస్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం సో మన హిందూ అనలిసిస్లో కానీ ఇతర ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇక్కడ కవర్ చేయని టాపిక్స్ అన్నీ కూడా అక్కడ మనం కవర్ చేస్తూ ఉంటాం సో తరువాత ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని మనం చూడాలి సో అందులో ఏంటంటే రెండు బ్రీఫింగ్ చూపిస్తాను సో ఒకటి ఏంటంటే నన్న గవర్నమెంట్ వచ్చేసి లోక్సభలో చూడండి ఆక్వాకల్చర్ బిల్ ఓకేనా ఆక్వాకల్చర్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు సో ఇప్పుడు మనకి ఏంటంటే అన్న సో ఆక్వాకల్చర్ అంటే ఏంటి సో ఆక్వాకల్చర్ బిల్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి సో ఫస్ట్ సింపుల్ టర్మ్లో మనం చూద్దాము ఇది కూడా ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అగ్రికల్చర్లోనూ వస్తుంది తర్వాత అంటే అగ్రికల్చర్ అంటే జాగ్రఫీలోనూ వస్తుంది ఎకనామీలోనూ వస్తుంది మీకు ఓకేనాన్న యాక్వా కల్చర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్వా కల్చర్ సో చూడండి యాక్వా కల్చర్ అంటున్నారే ఈ యాక్వా కల్చర్కి మీనింగ్ అంటే ఏంటంటే బ్రీడింగ్ మనము బ్రీడింగ్ కానీ రైజింగ్ కానీ బ్రీడింగ్ రైజింగ్ హార్వెస్టింగ్ బ్రీడింగ్ రైజింగ్ హార్వెస్టింగ్ ఫిష్ సో ముఖ్యంగా ఫిష్ చేపల వెరైటీ షెల్ ఫిష్ ఓకేనా సో ఇంకా ఆక్వాటిక్ ప్లాంట్స్ ఓకేనా ఆక్వాటిక్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనము ఎలాగైతే వ్యవసాయం చేస్తుంటామో అదేవిధంగా ఏంటి చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి చూసారా అలాంటి పనులు చేస్తున్నారంటే వాటినే మనము వాటర్లోనే ఓకేనా సో సో వాటర్లోనే మనం చేస్తున్నామంటే దాన్నే మనం ఏమంటామంటే ఆక్వాకల్చర్ సో ఇందులో నట్ షెల్ అంటారు నట్షెల్ అంటే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్స్ అంటే ఫార్మింగ్ ఓకేనా ఫార్మింగ్ ఇన్ వాటర్ వ్యవసాయం అనేది నీటిలోనే చేస్తుంటాం కదా సో దాన్ని మనం నచ్చాలి అంటాం ఇలాంటి పద్ధతిలో ఏంటంటే కోస్టల్ తీర ప్రాంతంలో ఏంటంటే మనం ఏంటంటే ఇలాంటి ఒక అక్వాకల్చర్ని ప్రమోట్ చేయడానికి అనేది బిల్ అనేది పాస్ చేస్తారు ఓకేనా సో ఇది అమెండ్మెంట్ యాక్ట్ అన్న టూ థౌజండ్ ఫైవ్లో చూడండి టూ థౌజండ్ ఫైవ్లో ఈ బిల్ అనేది యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు సో దీంట్లో చేంజెస్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తారు సో ఆ ఆర్టికల్ గురించి చూస్తాం సో ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ ఆర్టికల్ అనేది లోక్సభలో వెనస్డే అనేది సో కొన్ని డిమాండ్స్తో చూడండి డిమాండ్ ఫర్ ఎ జాయింట్ పాలి పార్లమెంట్ కమిటీ టు ద అదాని ఇష్యూ ఆల్రెడీ అదాని ఇష్యూ గురించి వారు ఏంటంటేనన్నా సో కొన్ని ఇష్యూస్ అనేది రైస్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి అమిట్ దిన్ ఇప్పుడు పాలిటీ అన్న ఇది జిఎస్ పేపర్ టూలో మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ చూడండి అమిడ్ దిన్ అంటే ఏంటి ఇక్కడ ఒక పదం ఇచ్చారు ఈ పదానికి పార్లమెంటరీ వర్డ్స్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమిర్ దిన్ అంటే ఏంటి నాన్న అక్కడ హల్చల్ గొడవలు రచ్చ అంటే ఏంటి ఎ లౌడ్ కంటిన్యూడ్ నాయిస్ ఓకేనా ఎ లౌడ్ ఓకేనా లౌడ్ అంటే ఏంటి గట్టిగా అరుచుకుంటున్నారు పార్లమెంట్లో గొడవ పడుతున్నారు గౌ లౌడ్ కంటిన్యూడ్ నాయిస్ లౌడ్ కంటిన్యూడ్ నాయిస్ మన పార్లమెంట్లో ఉందంటే దాన్నే మనం ఏమంటాం ఇక్కడ చూసారా అరుచుకుంటున్నారు దాన్నే అమిర్దా దిన్ సో అమిర్దా దిన్ ఉన్నా కానీ కోస్టల్ ఆక్వాటిక్ అథారిటీ అమెండ్మెంట్ బిల్ కోస్టల్ ఆక్వాటిక్ అథారిటీకి సంబంధితమైన బిల్ అనేది ఇంట్రడ్యూస్ అనేది చేస్తారన్నమాట ఇది ముఖ్యంగా ఫిషరీ అండ్ అనిమల్ హస్బెండరీ డ్రైనింగ్ మినిస్టర్ వర్షోత్తమం రూపల ద్వారా ఇది ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇంతకుముందు టూ థౌజండ్ ఫైవ్లో ఉంది ఎగ్జిస్టింగ్ దాంట్లో ఇంకా మనం బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు సో ఇందులో ఏంటంటే ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ద్వారా ఏంటంటే మనకి ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో కోస్టల్ అక్ అక్వాకల్చర్ని ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఒక సిస్టాన్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా క్రియేట్ చేయడానికి అలాగే ఏంటంటే నన్న యాంటీబయోటిక్స్ ఫార్మకాలజికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉపయోగిస్తున్నారు అవన్నీ కూడా మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి వాటిని తగ్గించి ఇంకా మెరుగైన పద్ధతులు ఫాలో అవ్వాలి అనే దానికోసమే ఈ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు దిస్ ఇస్ వాట్ అ సింపుల్ టర్మ్స్ ఆఫ్ ద బిల్ తర్వాత ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఏంటంటేనన్నా సో మీకు ట్రంప్ని అరెస్ట్ చేస్తున్నారు అనే ఒక ఇష్యూ చూస్తూ ఉంటారు సో అక్కడ ట్రంప్ని అరెస్ట్ చేసే దేనికంటే హష్ మనీ పేమెంట్స్ సో ఇప్పుడు నేను చెప్పేది అంటే ఒకటే పదం వాట్ ఈస్ దిస్ హర్ష్ మనీ సో హర్ష్ మనీ అంటే ఏంటి అనేది మనం చూస్తాం సో వెరీ 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 సింపుల్ టర్మ్ ఇది ఎకనామిక్ కాన్సెప్ట్ నన్న సో దాన్ని మాత్రమే మనం చూసినాం హర్ష్ మనీ అనేది ఉంది మనకి ఎగ్జామ్స్లో రీసెంట్గా కంటిన్యూస్గా అంటే ఏంటి అనేది మనం చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్న హర్ష్ మనీ అంటే ఏంటంటే సో ఇప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్తా ఓకేనన్నా సో ఒక పర్సన్ ఉన్నాడు ఓకేనా ఈ పర్సన్ ఉన్నాడు సో ఇప్పుడు పర్సన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొక పర్సన్ తప్పు చేశాడు ఓకేనా హీ డన్ సమ్ ఓకేనా ఈ పర్సన్ అనేది మిస్టేక్ చేశాడు ఇతను మిస్టేక్ చేసింది ఈ పర్సన్ చూశాడు సో ఇప్పుడు ఏం చేయాలి నేను సో అతనికి ఏదైనా డబ్బులు ఏమన్నా ఇచ్చి అతన్ని సైలెంట్ చేస్తానన్నమాట సో ఇతన్ని సైలెంట్ చేయడానికి ఓకేనా సైలెంట్ చేయడానికి మనం ఏంటంటే నేను డబ్బులు అనేది పే చేస్తాను దాన్నే మనం హష్ మనీ అంటారు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నన్న సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది అది క్యారెక్టరిస్టిక్స్లో సింపుల్గా హష్ మనీ అంటే ఏంటంటే చూడండి మనీ చూడండి మనీ టు సైలెన్స్ అని అంటారు మనీ టు సైలెన్స్ అంటే నేను తప్పు చేశాను నా తప్పును కప్పిపుంచడానికి సో అలాగే ఏంటంటే కప్పిపుంచడానికి ఏంటంటే నేను డబ్బు అనేది నేను పే చేస్తాను అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సో నా గురించి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది డ్యామేజ్ చేయడానికి పే చేసేది కూడా మనకి హర్ష్ మనీయే ఉంటుంది కానీ వీటన్నిటికీ కూడా ఏంటంటే మనం మనీ పే చేస్తాం ఆ మనీ అనేది సామాన్యుడికి ఇండివిజువల్కి ఉండొచ్చు లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండొచ్చు దాన్నే మనం హష్ మనీ అంటాము అంతేనండి వెరీ 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 సింపుల్ టర్మ్ సింపుల్ అండర్స్టాండింగ్ క్యూట్ అండ్ లిటిల్ అండర్స్టాండింగ్ అన్న సో ఇలాంటి అద్భుతమైన క్వశ్చన్స్ అద్భుతమైన కరెంట్ అఫైర్స్ మీకు కావాలి అనుకున్నా అంటే తప్పకుండా మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి అలాగే నా క్లాస్ నచ్చిందంటే మీ కమెంట్స్ చాలా వాల్యుబుల్ నాన్న ఆల్రెడీ చాలామంది అద్భుతంగా కమెంట్ చేశారు ఐ థ్యాంక్ వన్ సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా కష్టపడి గొప్ప గొప్ప ఆఫీసర్స్గా యూపీఎస్సి క్లియర్ చేసి మంచి పోస్టింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పీఆర్ రేపు ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్